వార్షిక తనిఖీల్లో భాగంగా కాకినాడ జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ సర్పవరం పోలీస్ స్టేషన్ని తనిఖీ చేశారు. పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు రికార్డుల స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా సర్పవరం పోలీస్ స్టేషన్లోని రికార్డులు తనిఖీ చేశామని, రద్దీ ప్రదేశాలు దొంగతనాలు జరిగే ప్రాంతంలోని ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. పాత నేరస్తుల కదలికలు రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా, రోడ్డు ప్రమాదాల నివారణకు స్టేట్ సిబ్బందితో మమేకమై నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. అందరు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మనం ఈరోజు కాకినాడ జిల్లాలో సర్పవరం పోలీస్ స్టేషన్, మన కాకినాడ సబ్ డివిజన్ కిందకి వస్తున్న మన సర్పవరం పోలీస్ స్టేషన్లో ఈరోజు ఇన్స్పెక్షన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనకి పెండింగ్ యుఐ కేసెస్, తర్వాత ఈ పెండింగ్ ట్రయల్ కేసెస్, తర్వాత ఈ ప్రాపర్టీ అఫెన్సెస్, అంటే ఈ దొంగతనాలు, అది కాకుండా మన రౌడీ షీటర్స్, అదేవిధంగా గంజా పెడ్లర్స్ ఎవరైనా ఉన్నారా, సో పాత కేసెస్ ఎలా ఉంది, ఎంతవరకు వెళ్ళింది, అదేవిధంగా మన స్టేషన్ని కూడా ఒకసారి ఎలా ఉంది, అందరికీ మెన్ అందరికీ సఫిషియంట్గా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా అనేది అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేయడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ మెన్తో పాటు కూడా ఇంకా ఇంటరాక్ట్ అవ్వాల్సిన ఉంది, ఇంటరాక్ట్ అవుతాం తర్వాత. సో దానికోసం ఈరోజు మన సర్పవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ కోసం రావడం అనేది జరిగింది. ఇది మామూలుగా ప్రతి సంవత్సరం జరుగుతున్నదే, దాని వేరే స్పెసిఫిక్ ఏం లేదు అనేది ఈరోజు అనుకున్న ఉద్దేశం. లేదు బట్ ఎనీవే సార్, మన అంటే స్పెసిఫిక్గా వారధి ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాము. అది కాకుండా మనకి ప్రాపర్టీ అఫెన్సెస్ దొంగతనాలపైనే కొంత ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. ఎస్పెషలీ మనకి రమణయ్యపేట, వాకలపూడి, పలసపాకులు ఇవన్నీ కూడా కొంత ప్రాపర్టీ అఫెన్స్ గతంలో కూడా కొంత జరిగింది, ఇప్పుడు కూడా కొంత జరుగుతుంది యాక్చువల్లీ. సో దాన్ని కంట్రోల్ చేయడానికి కొంత స్పెషల్ ఫోకస్ పెడుతున్నాము. కొంత మన ప్యాట్రోలింగ్ కొంత పెంచడము, అదేవిధంగా కొంత సీసీటీవీ కెమెరాస్ కూడా కొంత మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము, కొంత ఇంపార్టెంట్ జంక్షన్స్లో కొంత పెంచడానికి ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా నైట్ బీట్స్, మార్నింగ్ బీట్స్ కూడా కొంత నేను చెప్పినట్టు కొంత ఇంక్రీజ్ చేస్తున్నాను. అది కాకుండా మనకి గతంలో చేసిన ప్రాపర్టీ అఫెండర్స్ ఎవరెవరు దొంగతనం ఉన్నారు, వాళ్ళు చేశారో, వాళ్ళు జైల్లో లేకపోతే బయటికి ఎక్కడున్నారన్న మానిటరింగ్ కూడా కొంత రెగ్యులర్గా చేయడానికైనా ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా కొంత బైక్ అఫెన్సెస్ పైన కూడా కొంత దృష్టి పెడుతున్నాము. సో ఈ ఎస్ఆర్ఎంటీ మాల్, సర్పవరం జంక్షన్ ఇలాంటి ఏరియాస్లో కొంత బైక్ దొంగతనాలు జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా కొంత ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. అదేవిధంగా ఈ రౌడీ షీటర్స్ పైన కూడా కొంత స్పెసిఫిక్ ఫోకస్, అండ్ మోర్ దాన్ దట్ యాక్సిడెంట్స్ పైన కూడా కొంత ఫోకస్ పెడుతున్నాము. ఇదన్నీ కూడా రిజల్ట్ మీకు మేబీ ఈ సంవత్సరం ఎండ్ న్యూ ఇయర్ ఎనీవేస్ మనం కలుస్తాము కాబట్టి అప్పుడు మనం ఈ పెడుతున్న స్పెషల్ ఫోకస్ వల్ల రిజల్ట్స్ ఎలాగా వచ్చిందనేది కూడా నేను ఒకసారి అప్డేట్ చేస్తాను. ఒకటి రెండు అలాగా ఒక్కొక్క రోజుకి వస్తున్నాయి యాక్చువల్లీ, సమ్ టైమ్స్ రాకపోవచ్చు. దాంట్లో మన 100 ఆప్షన్ కూడా ఉంది, మళ్ళీ 112 ఉంది, కంట్రోల్ వాట్సాప్ నంబర్, అంటే స్కోప్ చాలా ఉన్నాయి కాబట్టి కొంతమంది దిశ చేస్తున్నారు, కొంతమంది అదర్ మోడ్లో కాంటాక్ట్ చేస్తున్నారు. అంతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఒక ఆడవాళ్ళకి ప్రాబ్లం అంటే 100 కూడా చేస్తున్నారు యాక్చువల్లీ, దిశ కూడా కొంతమంది చేస్తున్నారు, కానీ రన్నింగ్లో ఉంది, అంతే రన్నింగ్లో.